జరపడి కనిపించాం. విద్యార్థులు ఈరోజు నూతన సంవత్సరం లోపల అడుగు పెట్టినారు. వాళ్ళందరూ కూడా ఏబీవీపీ తరఫున స్వాగతం సుస్వాగతం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ అనేది విద్యార్థుల కోసం విద్యార్థి ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే ఈరోజు భారతదేశంలో అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. శీలం ఏకత అనే నినాదాలతోటి ప్రతి విద్యార్థి లోపల వ్యక్తిత్వాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జులై 9 ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఓం ప్రకాష్ బెగల్ అనే ఒక ప్రొఫెసర్ 5 విద్యార్థులతోటి ఈ యొక్క విద్యార్థి పరిషత్ ఏర్పడి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా పనిచేస్తూ ఉన్నది. జ్ఞానం శీలం ఏకత అనే ఒక నినాదంతో ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకు నడుస్తూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనీస మానవ అవసరాలైనటువంటి కూడు గూడు గుడ్డ కనీస మానవ అవసరాలైనటువంటి అందరికి కూడా అందాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఏబీపీ పనిచేస్తూ దేశంలో ఉన్న విద్యారంగ సమస్యలే కాకుండా దేశంలో ఎలాంటి దేశానికి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశ ఈరోజు ఏబీపీ పనిచేస్తూ ఉన్నటువంటి జాతీయవాద అది ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద విద్యార్థి సంస్థగా ఈరోజు ఏబీపీ ఉన్నది. కావున ఏబీపీ 70 పూర్తి చేసుకుని 71 అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు జగిత్యాలలోని గవర్నమెంట్ ప్రభుత్వ బాలికల బాలుర కళాశాల ముందు ఈరోజు జెండావిష్కరణ చేయడం జరిగింది. జ్ఞానం శీలం ఏకత అనే నినాదాలతోటి విద్యార్థుల లోపల వ్యక్తిత్వాన్ని పెంపొందించి వారి లోపల ఐక్యమత్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ అనేది నేటికి 70 పూర్తి చేసుకొని 71 లోపల అడుగెడుతున్న సందర్భంగా విద్యార్థులకు మేము విద్యార్థి పరిషత్ తరఫున ఒకటే తెలియజేస్తున్నాము. రానున్న రోజుల లోపల ఈ 70 లోపల విద్యార్థి పరిషత్తు విద్యార్థుల యొక్క సమస్యలను కాకుండా సమాజం లోపల విద్యార్థుల యొక్క పాత్రను పెంపొందించే విధంగా ఈ సమాజం లోపల వాళ్ళ చదువుతో పాటు దేశ అభివృద్ధి కొరకు వాళ్ళు పనిచేయాలనే ఉద్దేశంతో విద్యార్థుల లోపల ఆ యొక్క చదువుతో పాటు విలువలు నేర్పే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేయడం కారణంగా ఈరోజు 70 ఈరోజు మనుగడ అనేది ఏబీవీపీ సాధించుకోవడం జరిగింది. కావున రానున్న రోజుల లోపల దేశం లోపల రాష్ట్రం లోపల విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించడం లోపల కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుంటుంది. ఈ రాష్ట్రం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నది. రానున్న రోజుల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల లోపల కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి ఆ యొక్క సమస్యలను పరిష్కరించడం లోపల ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెంటం జగదీష్, ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు.